మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ లో కలిసి గోదావరి నీళ్ళకి దిగువకెళ్ళడం జరిగాయి. అదేవిధంగా ఈ వచ్చిన వరద జలాలు కూడా గోదావరి జలాలు రివర్స్ క్రూయిస్ గెట్స్ ఏదైతే ఉన్నాయో రివర్స్ క్రూయిస్ ఫ్రెండ్స్ ఆ వెంట ద్వారా నీళ్ళని స్వచ్ఛంగా అన్ని ఛానల్స్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అంతా కూడా 2019 జూలైలో అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మొత్తం కూడా ఈ చూచాయి. ఇవాళ మళ్ళీ డ్యామ్ సైట్ వెళ్ళే ధైర్యం కూడా లేకుండా మంత్రులు చాంబర్లో కూర్చొని గోదావరి వరద ప్రవాహాన్ని మేము మళ్ళీ చేస్తామనే డబ్బా కొట్లు బడాయిలో చెప్తా ఉన్నారు. ఇది 2019 జూలైలో జరిగింది. డ్యామ్ ప్రవాహ నిర్మాణం జరిగి కట్టాల్సి ఉంది. కాపర్ డ్యామ్ నిర్మాణం 1.5 కిలోమీటర్లు పూర్తయింది. బ్యాలెన్స్ ఆ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయాలంటే 18,500 కుటుంబాలు నిర్వాసితులు పేద నిర్వాసితులు వాళ్ళందరినీ కూడా 3,000 కోట్లు పర్యాయం కింద వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వాళ్ళందరినీ ఇళ్ళలో పంపించిన తర్వాత పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2019 మార్చి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2019 మేలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాస్తవాలన్నీ కూడా అధికారులు ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చూపించారు. మొత్తం ఏదైతే స్పిల్వేలో గేట్లు మొత్తం అన్ని నిర్మాణం పూర్తయి ఉన్నాయి. వాటిని మిగిల్చాలి, డయాగ్రమ్ వాల్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, డయాగ్రమ్ వాల్ కాపాడుకోవాలి, దానిపైన ఎక్కువ ప్రాఫిట్ డ్యామ్ పనులు మొదలు పెట్టాలంటే ఆ అప్పర్ కాపర్ డ్యామ్ లోవర్ కాపర్ డ్యామ్ రెండు కూడా పూర్తి చేయాలంటే 18,500 కుటుంబాలు నిర్వాసితుల్ని తరలించాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఆ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది కాబట్టి త్వరితగతిన ఏదైతే గ్రంట్లు వచ్చినా జూన్ జూలైలో నవంబర్ లోపు ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటే నవంబర్ డిసెంబర్ లో ఎక్కువ పనులు ప్రారంభం చేస్తాం ఒక పక్క. రెండో పక్క స్పిల్వేలో గేట్ నిర్మాణం ముందుకెళ్తామని ఏజెన్సీ చెప్తే డ్యామ్ సైడ్ లో తాళం వేశాడు. తాడేపల్లి రాజప్రసాదానికి రాగానే పనులు క్యాన్సిల్ చేశాడు. సిగ్గుండాలి మంత్రులకి, ఏ ప్రభుత్వానికి సిగ్గుండాలి? 2 సంవత్సరాల్లో 845 కోట్లు ఖర్చు పెట్టి పోలవరం డ్యామ్ లో నీళ్లు మళ్లించారట.
చెప్పుకుంటారా చెప్పుకోవడానికైనా ఆల్రెడీ ఒకసారి జరిగిన కార్యక్రమం అది. మీరు ఉద్రించాల్సిన కార్యక్రమం ఏంటి? 18,500 నిర్వాసకులే వాళ్ళకి ఇస్తానున్నప్పుడు పాదయాత్ర హామీలు 10 లక్షలక్క 20 లక్షలు ఏమైపోయింది నిత్యం? రాజ్ సెక్రటరీ టైంలో భూములు ఇచ్చినే 5 లక్షలు కాదో ఏమైపోయినా 5 లక్షలు ఏమైపోయినా 10 లక్షలు ఒక్క నిర్వాసుడికి 18,500 మందిలో ఎంతమంది నిర్వాసులు ఇళ్ళ నిర్మాణం పూర్తి చేశారు? ఎంతమంది అకౌంట్ నాకు అప్పలేశారు? నిన్న మా పక్కన చెప్పాడు మాతా మహాలక్ష్మి భద్రాచలం హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 11 ఎకరాలు మీ ఇష్టాచంగా ఇచ్చే 1,16,00,000 బ్యాంక్ ఖాతాలో డబ్బులు మారిపోయాయి. మడకం సావిత్రి 99,09,000 వేశారు. ఏమైపోయినాయి ఈ డబ్బులు? ఎక్కడికి వెళ్ళాయి ఈ డబ్బులు? ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయి? పేదవాళ్ళు పేద గిరిజనులు గిరిజనుల మహిళల పేరు మీద డబ్బులు డ్రా చేస్తే మీ ఎమ్మెల్యేలో మీ అధికార పార్టీ నాయకులు ఆ డబ్బు తినేస్తా ఉంటే సమాధానం చెప్పకుండా ఎదురుగా చేస్తారా? చెప్పండి సమాధానం. ఈ 2 సంవత్సరాల్లో 800 కోట్లు డ్యామ్ సైడ్ లో ఖర్చు పెట్టారు. 1,000,000 మందికి నిర్వాసితులకు డబ్బులు ఇచ్చారు. 1,000,000 మంది నిర్వాసితులకి ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. గోడపాటి నీరజ్ కుమార్ జూన్ 2న సమాచార హక్కు చట్టం కింద మీ నిర్వాహకులన్నీ కూడా బయటికి తీసుకొచ్చాడు. కేంద్ర జలశక్తి శాఖ సంబంధిత అధికారులు పీపీఏ అధికారులు పోలవరం డ్యామ్ సైడ్ లో అడ్వాన్స్ లో ఎంత పని అయింది? మీ నిర్వాహకులన్నీ కూడా సమాచారం చట్టం ద్వారా మీడియా మిత్రులకు ఇస్తున్నా. మీకేనాడు కూడా ఈ విధంగా సమాచారం ఇచ్చే తమ్ముదైన జగన్ రెడ్డి గారి ఈ వైకాపా ప్రభుత్వానికి ఈ విధంగా మీ మత్తుకి మీరు ఉండడంలో ఎప్పుడన్నా సమాచారం ఇచ్చారా? ట్రాన్స్పరెంట్ గా సోమవారం పోలవరం చంద్రబాబు నాయుడు గారు రివీల్ చేసి 30 సార్లు డ్యామ్ సైట్కి వచ్చే 70 నుంచి 80 సార్లు వర్చువల్ రివీల్ చేస్తే వారం ఈ సమాచారాన్ని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి సెంట్రల్ కమిషన్కి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్కి అందరికీ ఈ సమాచారాన్ని ఆన్లైన్ లో పెట్టేవాళ్ళు.